collinear points. So coordinate geometry lo collinear points and topic chustunnam ona. So alage collinear points ante emo telusu telda manike. So collinear points ante em ani chustam ante oka line paina more than 3 points, more than 3 points. Okay, length. For example, ఇది ఒక లైన్ అని తీసుకుంటాం. ఈ లైన్ పైన ఇన్ని పాయింట్స్ అంతా ఒకే లైన్ పైన ఉందా ఇదంతా, అప్పుడు ఈ పాయింట్స్ అన్నింటిని ఏమంటాం అంటే కొలీనియర్ పాయింట్. సో ఏ బిసిడి, అప్పుడు ఏబిసిడి అన్ని ఏమవుతుంది ఇప్పుడు కొలీనియర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ అని ఒక పాయింట్ ఏడు ఉంది, అప్పుడు ఇది మొత్తాన్ని కలిపి కొలీనియర్ పాయింట్స్ అని చెప్పిన అవుతుందా అంటే చెప్పను కదా. ఎందుకు? ఎఫ్ ఇస్ నాట్ ఆన్ ద లైన్, దిస్ లైన్ అవునా కదా, అలైన్మెంట్ ఎఫ్ లేదు, తనిగా ఉంది. అప్పుడు ఇది మాత్రమే అడిగితే కొలీనియర్ పాయింట్స్ అవుతుంది, కానీ ఇది మొత్తాన్ని అడిగినామంటే అప్పుడు కొలీనియర్ పాయింట్ కాదు. అప్పుడు దీని నుంచి అర్థం చేసుకోవాలి అంటే వాడు చెప్పే పాయింట్స్ అన్ని ఒకే లైన్ పైన కానీ ఉనిందంటే అప్పుడు దాన్ని ఏమని చెప్తాము, కొలీనియర్ పాయింట్స్ అని చెప్తాం. అది జనరల్గా. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ జామెట్రీలో కొలీనియర్ పాయింట్స్ అంటే ఏమేమి చూడండి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూసినామంటే, సో ఈ విధంగా 3 పాయింట్స్ ఇచ్చేస్తాడు. కోఆర్డినేట్ జామెట్రీ అంటే పాయింట్సే కదా, సో ఈ విధంగా 3 పాయింట్స్ ఇచ్చేస్తాడు. ఈ 3 పాయింట్స్ అనేది కొలీనియర్ పాయింట్స్ అవుతుందని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అర్థమని చెప్పేది. సో దీనికి ఆల్రెడీ మనం దీని ముందు ఎక్సర్సైజ్లో చేస్తుంటాము. సో కొలీనియర్ పాయింట్స్ ఏం చేస్తుంటామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తుంటాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కానీ 0 వస్తే ఆన్సర్, అప్పుడు అది ఏమవుతుంది, అది కొలీనియర్ పాయింట్. అంటే 3 పాయింట్స్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఏరియా 0 అయిపోయింది. అంటే ఏరియానే లేదంటే ఖచ్చితంగా మీనింగ్ ఏమి, అప్పుడు ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ పైన ఉన్నట్టు. ఓకేనా, అది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఈ స్లోప్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. ఏమి స్లోప్? ఈ స్లోప్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఈ 3 పాయింట్స్ ని ఎలా ఇది కొలీనియర్ అవుతుందో చూద్దాం. అర్థమవుతుందా? సో స్లోప్స్ అంటే ఏమి అలర్ట్ నేర్చుకున్నామా? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫార్ములా ఏమి, m is equal to y2 minus y1 by x2 minus x1. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. సో ఇప్పుడు 3 పాయింట్స్ ఇచ్చి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఏబి, ఈ ఏబికి ఏం చేస్తున్నాం అంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు ఏమి, ద స్లోప్ ఆఫ్ ఏబి, ఏబి అనేది 2 పాయింట్స్ స్లోప్. 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఫార్ములా y2 minus y1 by -1 -5 -2 -5 -2 -5 -2 -4 అప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి అలాగే తెలిసిందే కదా. సో ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏబి ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ చేయాలా బీసీ. ద స్లోప్ ఆఫ్ బీసీ, అప్పుడు బీసీ అన్నప్పుడు ఇదేమవుతున్నప్పుడు ఇది x1 y1, ఇది x2 y2 అవుతుంది అవునా కదా. అప్పుడు ఏమి, y2 - y1 అప్పుడే ఇక్కడ 2 - -1 మైనస్ ఆఫ్ మైనస్ అయిపోతుంది +1 - x2 - x1 2 - 6 అప్పుడు 2 + 1 3 2 - 6 -4 - -3/4 అబ్జర్వ్ చేయండి, రెండు ఏమైపోయింది ఈక్వల్ అయిందా. అప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి అండ్ స్లోప్ ఆఫ్ బిసి, స్లోప్ ఆఫ్ ఏబి ఇస్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిసి. అప్పుడు ఏబి యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలా, బీసీ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 2 స్లోప్స్ కానీ ఈక్వల్ ఏంటంటే అప్పుడు ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ ఏమవుతుందంటే లై ఆన్ ది సేమ్ లైన్, అప్పుడు కొలీనియర్ పాయింట్స్ అవుతుందని చెప్పచ్చు. అర్థమైందా సిద్ధా కాన్సెప్ట్? సో స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ, ఈక్వల్ అయితే ఆ 3 పాయింట్స్ ఏమే కొలీనియర్ పాయింట్స్, ఈక్వల్ కాలేదంటే నాట్ ఏ కొలీనియర్ పాయింట్ అని చెప్పుకుంటాం.
Atamaida. So therefore slope of AB is equal to slope of BC. So therefore the given points are collinear. The given points are collinear. Atamaida. So you have find a change. అదే ఇదే ఈ కాన్సెప్ట్ కాబట్టి మనం ఇంకోటి ఏముంది ఆ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ చూస్ చేసినా కూడా మనకు ఖచ్చితంగా ఏది ఏమవుతుందంటే జీరో వస్తుంది అప్పుడు ఏదో కొలినియర్ అవుతుంది ఆ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు ఓకేనా సో నెక్స్ట్ ఏమంటే ఈ 3 పాయింట్స్ ని కొలినియర్ ప్రూవ్ చేసామా ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమంటే సేమ్ 3 పాయింట్స్ ఇచ్చాడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని యూజ్ చేయాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి అప్పుడు దానికి ఏంటంటే ఈ స్లోప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా కాదా అని ఎలా చూద్దామా సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఏబికి బిసి ఫైండ్ అవుట్ చేసామా ఏం చేయాలంటే స్లోప్ ఏబి మళ్ళీ బిసి నెక్స్ట్ ఏసి 3 స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎనీ 2 సైడ్స్ వచ్చి ఖచ్చితంగా 90 డిగ్రీస్ లో ఉండాలా అంటే పర్పెండిక్యులర్ అవ్వాలి కదా అవునా కదా అప్పుడు ఎప్పుడు 2 లైన్స్ ఎప్పుడు పర్పెండిక్యులర్ అవుతుంది మనకి స్లోప్స్ కాన్సెప్ట్ లో ఆ 2 స్లోప్స్ ని మల్టిప్లై చేస్తే -1 వస్తే పర్పెండిక్యులర్ కదా అప్పుడు ఖచ్చితంగా ఒక 2 లైన్స్ ని పర్పెండిక్యులర్ అయితే ఖచ్చితంగా ఏమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా అవునా కదా సో చూడండి ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏబి స్లోప్ ఆఫ్ ఏబి అప్పుడు ఏ ఇది బి అప్పుడు ఏమి ఇది x1 y1 x2 y2 అవునా కదా ఇది ఖచ్చితంగా మర్చిపోకూడదు ఏమవుతుంది y2 అన్నప్పుడు -3 మైనస్ y1 ఇక్కడ మైనస్ 4 ఉందా అప్పుడు ఈ మైనస్ కి మైనస్ ఏమవుతుంది ప్లస్ 4 x2 మైనస్ x1 2 మైనస్ 1 అప్పుడు 4 లో 3 పోతాయి 1 2 లో 1 పోతే 1 1 బై 1 అంటే అప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి వచ్చి 1 నెక్స్ట్ అదే విధంగా స్లోప్ ఆఫ్ బిసి B కి C కి అప్పుడు ఇదేమి ఇది x1 ఇది y1 అప్పుడు ఇది ఏమవుతుంది x2 y2 అవుతుంది అవునా కదా అప్పుడు ఏమవుతుంది చూడు y2 మైనస్ y1 -7 -3 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది కదా ప్లస్ 3 బై 4 మైనస్ 2 సో 7 లో 3 పోయిందంటే మైనస్ 4 4 లో 2 పోతే 2 అప్పుడు 2 వన్స్ ఆర్ 2 సో మైనస్ 2 స్లోప్ ఆఫ్ BC ఎంత చెప్పేది అప్పుడు ఏమవుతుంది -7 ప్లస్ 4 -7 ఎందుకు ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -7 ప్లస్ అవుతుంది బై 4 మైనస్ 1 అప్పుడు 7 లో 4 పోయిందంటే -3 4 లో 1 పోతే 3 క్యాన్సిల్ అయితే సో 3 స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసామా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి స్లోప్ ఆఫ్ ఏబి స్లోప్ ఆఫ్ ఏసి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది -1 వచ్చే ఛాన్స్ ఉందా అవునా కదా అప్పుడు ఈ 2 లైన్స్ ఏమవుతుంది అప్పుడు ఏబి అనే స్లోప్ ఏబి ఒక స్లోప్ అని ఏబి అంటే ఒక లైనే కదా అది ఏబి అనే లైన్ ఏసి లైన్ ఎలా ఉంటుంది పర్పెండిక్యులర్ ఎలా ఉంటుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏబి ఇంటూ స్లోప్ ఆఫ్ ఏసి ఇస్ ఈక్వల్ ఏమవుతుంది స్లోప్ ఆఫ్ ఏబి ఇంటూ స్లోప్ ఆఫ్ ఏసి అంటే 1 - 1 దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది -1 అప్పుడు 2 స్లోప్స్ మల్టిప్లై చేస్తే -1 వస్తే మీనింగ్ ఏమప్పుడు ఆ 2 లైన్స్ అనేది పర్పెండిక్యులర్ అప్పుడు దేర్ఫోర్ ద లైన్స్ ఏబి అండ్ ఏసి ఏబి అండ్ ఏసి ఆర్ పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్ అంటే ఖచ్చితంగా యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుందా ఆ యాంగిల్ ఎక్కడ ఉంటుంది ఏ కన్నా బి కన్నా సి కన్నా ఏ అప్పుడు రెండింటిలో కామన్ ఏముంది అప్పుడు ఏ కన్నా 90 డిగ్రీస్ ఉంటుంది అప్పుడు యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పర్పెండిక్యులర్ యాంగిల్ ఏ 90 అంటే ఖచ్చితంగా అప్పుడు ఈ 3 పాయింట్స్ అనేది ఏమవుతుంది ఒక రైట్ యాంగిల్ యాంగిల్ ఫార్మ్ చేస్తుందా దాఫోర్ ద గివెన్ పాయింట్స్ formed a right angle
right angle అర్థమైందా సీ 2 cos of ఇదేదో 2 మార్క్స్ అవే ఛాన్స్ ఉంది సో 3 పాయింట్స్ ఇచ్చి కొల్లినియర్ అనే పాయింట్ వచ్చేమంటే ఈ విధంగా చేసుకోవాలి AB BC ఫైండ్ అవుట్ చేస్తే రెండు ఈక్వల్ అయిందంటేనే కష్టం ఏమది కొల్లినియర్ అలా కాకుండా 3 పాయింట్స్ ఇచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే AB BC AC 3 స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలా దీంట్లో ఎనీ 2 వచ్చి మల్టిప్లై చేస్తే మైనస్ 1 వస్తుంది దాన్ని అబ్జర్వ్ చేయాలి అక్కడ ఏబికి ఏసీకి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా ఏబిఎస్ఏ ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఏ వచ్చి రైట్ లేదు ఖచ్చితంగా ప్రమది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అర్థమైందా Subscribe for new videos.